ఏ అదేంటి అంటే మాకు ఒక జెండా ఉంది, మాకు ఒక ఎజెండా ఉంది, మా పార్టీకి ఏ పార్టీకి లేని సిద్ధాంతం ఉంది. అర్థమైందండి? మేము ఎవరు పల్లకి రాలేదు, మేము రాజకీయం చేయడానికి వచ్చాము. మాకు స్ట్రక్చర్ ఉంది, మాకు పిఎస్సీ పొలిట్ బ్యూరో దగ్గర నుంచి పిఎస్సీ దగ్గర నుంచి ప్రతి ఒక్క స్ట్రక్చర్ మాకుంది. అంతేగాని మీరు చెప్పినట్టుగా ఎవరికో పల్లకీలు మోయడానికి లేకపోతే ఎవరికోసమో మా నాయకుడు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అంత అవసరం లేదు. మా నాయకుడు రెక్కలు చేసుకొని సంపాదించిన డబ్బులతో మేము పార్టీ నడుపుకుంటున్నాం. ఏ ఏ ఈడీ కేసులు పెట్టుకోనో ఏ అట్లలోనో మేము చేయట్లా, మేగా మా పార్టీ మీద నడుపుకుంటున్నాం. మీరు మాట్లాడితే ప్రజల్లోకి మీరు మొన్న 2019 ఎలక్షన్స్ అప్పుడు తీసుకెళ్లారు లబ్ధి పొందారు, అయినా మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా మళ్ళా అదే 24 వచ్చినప్పటికి మళ్ళా అదే గేమ్ ప్లే చేస్తున్నారు. ఎన్ని చేసినా ఏం చేసినా ఈసారి ప్రజలు అనేది నమ్మే పరిస్థితి లేదు. ఈసారి మీరు ఎలాంటి వ్యూహాలు పట్టినా కూడా ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఆ బుద్ధి చెప్పే వరకు కూడా మీ యొక్క అహంకారం తగ్గదనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రైమ్ లైన్ ద్వారా ఒకటే చెప్పదలుస్తున్నాను వెంకటరెడ్డి గారు, మీకు ఇంకొకసారి మాత్రం మా ఎజెండా గురించి వేరే పార్టీలతో కలిపి మాట్లాడడం మాత్రం అంటే మీరు అనేక సార్లు మీరు ఆ మాట కాబట్టి మేము అనవసరండి. టీడీపీతో ఆ పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది, ఆ పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది, మాది వేరు వాళ్ళది వేరు, ఎందుకు మీరు కలిపి ఇలాగే మీరు సక్సెస్ అయ్యారు 2019 జనాలు కన్ఫ్యూజ్. ఈ రోజు అదే పని తీసుకొస్తున్నారు, ఎన్నాళ్ళు చేస్తారు ఇలాగా. మీ యొక్క ప్రశాంత్ కిషోర్ గారి ఒకసారి పండింది పద్దాగా పండు కాబట్టి ఒకసారి వెంకటారి మాత్రం మా పార్టీని మా పార్టీ ఎజెండా ఎజెండా సిద్ధాంతం పార్టీకి లేని సిద్ధాంతం, ఏ పార్టీకి లేని సిద్ధాంతం జనసేనకు ఉంది కాబట్టి అది ఒకటి దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యలు అనేది మీరు వెనక్కి తీసుకొని ఆ తర్వాత మీరు ఏదైనా మాట్లాడితే కామెడీ వచ్చేస్తుందమ్మా. మీరు మీ పార్టీకి జెండా ఉందా, మీ పార్టీకి ఎజెండా ఉందా? ఏం ఎజెండా? బాబు జెండా మోయటం మీ ఎజెండా. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు కలిసి వెళ్ళారంటే ఎప్పుడు కలిసి వెళ్ళారంటారు? ఆకివీడులో ఎన్నికలు పోటీ చేశారు, పిల్లలు ఎన్నికలు పోటీ చేశారు, తాడేపల్లి కూడా ఎన్నికలు పోటీ చేశారు, నిన్న కాక అడుగుతా మీరు సమాధానం చెప్పండి. ఒకటే పాయింట్ అడుగుతా, మీ జనసేన మీ మొన్న దుగ్గిరా వైఎస్ఎంపీ బస్సులో మీ జనసేన ఎంపీడీసీ ఎందుకు వెళ్ళింది? రెండు ఎంపీపీ ఎందుకు పంచుకున్నారు? ఎందుకు పంచుకున్నారు? బీజేపీతో బస్సులో ఉంటే మీరు బాబు జెండా పోయితే ఎవరు జెండా పోతున్నారు? మీరు జెండా ఉందా? చంద్రబాబు నాయుడు సిద్ధాంతం క్లియర్ గా.